గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం చిన్నప్పటి నుంచి చాలాసార్లు కష్టపడండి కష్టపడండి జీవితంలో పైకి వస్తారు, కష్టపడండి జీవితంలో బాగుపడతారు, కష్టపడండి జీవితంలో ధనవంతులు అవుతారు అని ఈ పదం కష్టపడండి 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 అనే మాటని రకరకాలుగా పెద్దలు రకరకాలుగా మన మైండ్ మీద బ్యాంగ్ 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 చేయడంతో మనం కష్టపడుతూ ఉంటాం. ఇది బ్యాంక్ చేయటంలో తప్పులేదు, కానీ ఈ బ్యాంక్ చేస్తున్న తర్వాత మనం రిసీవ్ చేసుకోవడంలో వీఆర్ రిసీవింగ్ ఎ హాఫ్ బేక్ ట్రూత్, అంటే సగం మాత్రమే విషయాన్ని అర్థం చేసుకుంటున్నాం, మిగతా సగాన్ని అర్థం చేసుకోలేక మన సమయాన్ని శ్రమని జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నాం. ఒక ఉదాహరణకి అంటే ఇక్కడ ఎలా హాఫ్ ట్రూత్ అయింది అని చెప్పంటే, కష్టపడండి కష్టపడితే జీవితంలో పైకి వస్తారనే విషయంలో ఆ విషయంలో ఆ పదంలో తప్పు అనేది ఎక్కడా లేదు, కానీ కష్టపడండి 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 అన్న పాయింట్ ఎప్పుడు కూడా ఏంటంటే ఇట్ బికమ్స్ ఎ సబ్జెక్టివ్. రెండు రకాలుగా సబ్జెక్టివ్ ఈ విషయం. కష్టపడండి అన్న విషయము కష్టపడటం అంటే ఎంత చేస్తే దాన్ని కష్టపడటం అంటారు, ఎక్కడి నుంచి దాన్ని సుఖపడటం అంటారు, ఎంతవరకు చేస్తే దాన్ని కష్టపడకపోవడం అంటారు, ఎంతవరకు చేస్తే దాన్ని కష్టపడటం అంటారు. ఈ రెండు విషయాలలో ఎవరి డెఫినేషన్ వాళ్ళకుంటాయి, ఎవరి ఉద్దేశాలు వాళ్ళకుంటాయి, ప్లస్ ఎక్కడ కష్టపడాలి. కష్టపడండి అంటే కష్టపడండి కష్టపడండి, మనం చేస్తున్న పనులు కష్టపడుతూ ఉంటాం, మన దగ్గర కష్టపడుతుంటాం. బట్ లెట్ అస్ సే ఎన్ ఎగ్జాంపుల్, అండర్స్టాండ్. బ్యాట్ ఊపితే బ్యాట్కి బాల్ తగిలి బాల్ బౌండరీకి వెళ్తుంది, లేదా సిక్స్కి వెళ్తుంది, లేదా రన్స్ వస్తాయి, స్కోర్ పెరుగుతుంది. సో బ్యాట్ ఊపడంలో కష్టపడాలి. బాగుంది, బ్యాట్ ఊపడంలో కష్టపడటం అనే విషయంలో డౌట్ లేదు, కానీ బ్యాట్ ఎక్కడి నుంచో ఊపుతున్నావు? బౌండరీ బయట గ్యాలరీలోనో నించోనో లేకపోతే నీ బెడ్రూమ్లో నించోనో బ్యాట్ ఊపితే నువ్వు జీవితకాలం బ్యాట్ ఊపినా నీ స్కోర్ ఒక రన్ కూడా రాదు. మరి శ్రమ పడలేదా కష్టపడలేదా? 24 గంటలు కష్టపడ్డావు కాబట్టి నీ సమయం పోయింది, నీ శ్రమ పోయింది, కానీ స్కోర్ మటుకు రాలా. సో ఈ కష్టపడటం అనే విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ కష్టపడుతున్నాము. కష్టపడటం అనేది అవసరమైన చోట కష్టపడుతున్నాం, అవసరం లేని చోట కష్టపడుతున్నాం. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అవసరం లేని చోట కష్టపడుతూ అవసరమైన చోట అసలు దాన్ని జోలికి కూడా వెళ్ళరన్నమాట. సో ఒకటే సింపుల్ అండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు కనుక దేనికోసం కష్టపడుతున్నా కష్టపడుతున్నాను అని చెప్పి మీరు అనుకోగానే దేనికోసం కష్టపడుతున్నారు ఇంకొంచెం క్లియర్గా చెప్పాలంటే, మీరు ఒకవేళ డబ్బు సంపాదనకై కష్టపడుతుంటే నిజంగా డబ్బు సంపాదన వచ్చే ప్రదేశంలోనే కష్టపడుతున్నారా, మీరు డబ్బు సంపాదన వచ్చే విధంగానే కష్టపడుతున్నారా, మీరు డబ్బు సంపాదన పెరిగే విధంగానే కష్టపడుతున్నారా, పెరిగే పరిస్థితుల్లోనే లేదా పెరిగే పొజిషన్లోనే కష్టపడుతున్నారా? అది అవునా కాదా అని తెలియాలంటే వెన్ ఇట్ ఈజ్ రిజల్ట్స్ ఆర్ మెజరబుల్, అంటే మీరు కష్టపడితే మీరు మామూలుగా ఉన్నప్పుడు మీ సంపాదన ఎంత, ఒక 50,000 లక్ష వచ్చింది అనుకుంటే, మరి మీరు ఈ కష్టపడుతున్నప్పుడు దానికి కనీసం ఇంకొక 10,000 అన్నా యాడ్ అవ్వాలి, అంటే ఒక 10-20% అన్నా దానికి రిజల్ట్ యాడ్ అవ్వాలి. రిజల్ట్ యాడ్ అవుతున్నప్పుడు ఎస్ నేను పడుతున్న కష్టానికి ఫలితం నాకు వస్తుంది అన్న సంగతి మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నా అబ్జర్వేషన్లో జరిగేది ఏంటంటే వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు కష్టపడట్లేదు అంటలేదండి, నేను నాకు బాధ ఎక్కడంటే 100% కష్టపడతారు వీళ్ళందరూ కూడా, 100% కష్టపడతారు, చాలా అద్భుతంగా మానసికంగా శారీరకంగా శ్రమిస్తారు అద్భుతంగా, కానీ అది మెజరబుల్గా లేదా అది రిజల్ట్ వచ్చే ప్లేస్లో కష్టపడకుండా ఏదో చోట కష్టపడిపోతూ మేము కష్టపడిపోతున్నాం అంటారు. అంటే లెట్ అస్ సే ఫర్ సపోజ్ ఒక వ్యక్తి హైదరాబాద్ లాంటి నగరంలో ఏ హైదరాబాద్లోనో ఇంట్లో ఇల్లు పెట్టుకుని ఇక్కడి నుంచి ఏ హైటెక్ సిటీకో కొండాపూర్కో మణికొండకో ఎక్కడికో మొత్తానికి వెళ్ళి జాబ్ చేస్తూ ఉంటాడు. దాంట్లో దాదాపు ఒక 2 గంటలు పోను 2 గంటలు రాను, ట్రాఫిక్లో స్ట్రెస్ స్ట్రెయిన్ శ్రమ కష్టపడుతుంటాడు. ఇంటికి వచ్చిన తర్వాత నేను మీకోసమే కష్టపడుతున్నాను, నేను ఎంత కష్టపడుతున్నాను తెలుసా జీవితంలో అంటాడు. నిజం చెప్పండి, ఈ వ్యక్తి నిజంగా కష్టపడేది రిజల్ట్ వచ్చే దగ్గరేనా? ఈ ట్రాఫిక్లో 2 గంటలు పోవడం ట్రాఫిక్లో 2 గంటలు రావడం అనే దాన్ని కష్టపడటం కింద మనం కన్సిడర్ చేయొచ్చా? ఈ కష్టపడటంతో మనకేమైనా రిజల్ట్స్ వస్తాయా?
ఒళ్ళు నొప్పులు, వీపు నొప్పి, ఆయాసం ఆవేశం తప్పితే, ఆయాసం చిరాకు తప్పితే మనకు వచ్చే మెజరబుల్ గ్రోత్ ఏంటి? గ్రోత్ ఏంటి? అక్కడ అభివృద్ధి ఎక్కడ ఉంది? కష్టపడటంలో తప్పలేదు, కష్టపడేది ఎక్కడ పడుతున్నావు? ఆ పడే కష్టంలో నీకు అభివృద్ధి అనేది ఉందా? అభివృద్ధిని తీసుకొస్తుందా అనేది బేరీజ్ వేసుకోకుండా, ఏమాత్రం ఆలోచించకుండా గుడ్డిగా గాడిదల్లాగా కష్టపడుతూ ఉంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, హైదరాగర్లో ఉన్న వ్యక్తి కొండాపూర్ వెళ్ళడానికి లేదా హైటెక్ సిటీ వెళ్ళడానికి 2 గంటలు ట్రాఫిక్లో ఇరుక్కుని, ఆ 2 గంటలు పోను 2 గంటలు రాను ట్రాఫిక్లో పోయి వచ్చి వస్తే చిరాకు ఆవేశం స్ట్రెస్ ఉంటుంది, కానీ చిల్లి గవ్వ ఆదాయం పెరగదు. సో కష్టపడటంలో తప్పులేదండి, కష్టం ఎక్కడ పడుతున్నారు? ఆ పడే కష్టానికి మీకు ఫలితం వచ్చే దగ్గర పడుతున్నారు. పడుతున్నట్టయితే కనుక ఆ ఫలితం మీకు మెజరబుల్గా గ్రోత్ కనపడాలి. మీరు ఒక చోట కష్టం, ఇప్పుడు మీరు ఏదైనా ప్రదేశంలో నేను కష్టపడుతున్నాను అనుకుంటే అక్కడ యొక్క రిజల్ట్ని మార్చేసుకోండి, మెజరబుల్గా గ్రోత్ని మార్చేసుకోండి. మీరు చేస్తున్నప్పుడు కనీసం అక్కడ ఆ విషయంలో మీకు అభివృద్ధి అన్నా కనపడాలి. లేదా అంటే ఎట్లా ఉండాలంటే, అది ఇవాళన్నా కాయలు కాయాలి, లేదా ఇవాళ కనీసం మొక్కకి నీరన్నా పడాలి, లేదా కనీసం మొక్కకి విత్తనమన్నా పడాలి. అంటే మీరు చేసే ప్రయత్నంలో, మీరు చేసే శ్రమలో, మీరు చేసే కృషిలో అది ఇవాళకి ఇవాళ మీకు రిజల్ట్ ఇచ్చేదన్నా అయి ఉండాలి, లేదా కనీసం రేపు రిజల్ట్ ఇస్తుంది అనేటట్టుగా దానికి ప్రిపరేషన్ చేస్తూ అని ఉండాలి. లేదు, కనీసం ఎల్లుండి రిజల్ట్ ఇస్తుంది, దానికి ఇవాళ నేను విత్తనాలు నాటుతున్నా, ఐఎమ్ సీడింగ్ ద ప్రాసెస్. ఐదర్ ఇట్ షుడ్ బి సీడింగ్ ఆర్ సోయింగ్ ఆర్ హార్వెస్టింగ్. విత్తనమన్నా పడుతుండాలి, పంట మనకు నారు నీరన్నా పోస్తూ ఉండాలి, అంటే పెరుగుదల దిశలో అన్న ఉండాలి, లేదా పంట కోసుకునే దిశలో, కాయలు కోసుకునే దిశలో అన్న ఉండాలి. ఈ మూడిట్లో ఏది లేనప్పుడు మీరు చేస్తున్న చాకరీ ఒక గాడిద చాకరీకి ఏమాత్రం తీసిపోదు అనేది నా ఉద్దేశం. ఆదివారం కాబట్టి కొంచెం లెంతీ ఎపిసోడ్ పెట్టాను. హ్యావ్ ఎ గ్రేట్ 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 వీకెండ్.